దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 27వ కీర్తన 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ధైర్యముతో నిబ్బరముతో ఉన్న మిమ్మును ఆయన ఉత్తరించునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఆయన కొరకు కనిపెట్టుకునేవారు ధైర్యంతో హృదయాన్ని నిబ్బరంగా ఎవరైతే ఉంచుకుంటారో అలాంటి వారిని నిశ్చయంగా ఆయన ఉద్ధరిస్తాడు. అలా ఉద్ధరించాడు కూడా చాలామంది జీవితాల్ని. నిజంగా ఆయన మీద నమ్మకం ఉంచుకొని ఆయన కొరకు ఎవరు కనిపెట్టుకుంటారో వాళ్ళు ధైర్యంగా ఉండాలి. దేవుడు తప్పక వాళ్ళని ఉద్ధరిస్తాడు. దేవుడు తప్పక మమ్మల్ని ఆదరిస్తాడు. దేవుడు తప్పక మాకు సహాయం చేస్తాడు అనే ఒక నమ్మకం ఎవరిలో ఉంటుందో వారు నిబ్బరంగా ఉంటారు, వారు ధైర్యంగా ఉంటారు. అలా ఎవరు ధైర్యంగా నిబ్బరంగా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ఉద్ధరిస్తారు. 125వ కీర్తనలో కూడా అదే మనం వింటాంగా, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండలా ఉంటారు. కొండ ఎలాగైతే కదలకుండా ఎన్ని ఆటులు పోటులు గాళ్ళు తుఫాన్లు వచ్చినా కదలకుండా ఎలా ఉంటుందో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అలా ఉండాలి. అలా ఉంటే ఏం జరుగుతుంది? యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలా ఉన్నాయో ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఆయన ఉంటారు అని. అంటే దేవుణ్ణి నమ్ముకున్న వారి చుట్టూ ఆయన ఉంటారు. ఆయన ఎందుకు ఉంటారంటే వారు నమ్మిక ఉంచారు కాబట్టి. కనుక ఈ రోజున నమ్మకం నిజంగా మనకుంటే ధైర్యం కోల్పోవద్దు ఎన్నొచ్చినా, నిబ్బరం కోల్పోవద్దు ఎన్నొచ్చినా. హృదయం ఎప్పుడూ నిబ్బరంగా ఉంచుకోండి, ధైర్యం తెచ్చుకోండి దేవుణ్ణి బట్టి. మన సామర్థ్యం అయితే పెరిగితనమే, మనకంత సామర్థ్యం లేదు. కానీ మన దేవుడికి ఏదైనా సాధ్యమే కదా. ఆయన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి, ఆయన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే నిర్గమాకాండం 14వ అధ్యాయంలో 13-14 వచనాలు మనం పరిశీలిస్తే అక్కడ ఇజ్రాయేలీలు వారి యాత్రలో ఐగుప్తు దేశం నుండి బయలుదేరి ఇక కానాకు వారు బయలుదేరి వెళుతున్నారు. ఎక్కడికి వచ్చారంటే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర ఏం చేయాలి, దీన్ని ఎలా దాటాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వారు కలవరపడుతున్నారు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఎందుకంటే ఉన్నది కొద్ది మంది కాదు లక్షల మంది. ఈ లక్షల మంది మేము ఎలా దాటేది అని కలవరపడుతుంటే అప్పుడు వారి కలవరంలో మోషే ఒక మాట అంటాడు, మీరు ధైర్యం తెచ్చుకోండి, నిబ్బరంగా ఉండండి, మీరు మౌనంగా ఉండండి. యెహోవా నేడు కలగచేయు రక్షణ మీరు ఊరకే నిలబడి చూడండి. ఇప్పటి వరకు చూస్తున్న ఈ ఐగుప్తీయులు ఇక కనపడరు మనకి. దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. అయితే మీరు నమ్మకంగా ధైర్యంగా ఉండండి, హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోండి, మీరు అలా చూస్తూ ఉండండి, దేవుడు కార్యం చేస్తాడు అని నిజంగా ఎప్పుడైతే మోషే చెప్పాడో మోషే మాటను బట్టి వారు అలా చూస్తూ నిబ్బరంగా ఉన్నారండి, ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే అలా ధైర్యంగా ఉన్నారో దేవుడు దిగొచ్చాడండి. వస్తూ వస్తున్న శత్రువులందరికీ అగ్నిస్తంభం పెట్టి వాళ్ళని అక్కడక్కడ తిప్పుతున్నాడు. కళ్ళ ముందున్న సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి వీళ్ళని అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్ళిపోయాడు. తెల్లారికి వీళ్ళు అవతల ఒడ్డుకు వెళ్ళిపోయారు. ఆ తెల్లారులు ఆ సముద్రం ఇవతల ఐగుప్తీయులంతా తిరుగుతూనే ఉన్నారు. తెల్లారికి చూస్తే సముద్రం చీలిపోయింది, ఇజ్రాయేలీలు అవతలకు వెళ్ళిపోయారు. వెంటనే ఐగుప్తీయులు కూడా దిగిపోయారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయి పట్టుకొచ్చేద్దామని రెండు పాయలు ఒక్కసారిగా కలిసిపోయినాయి. ఒక్కసారిగా అందరూ మునిగి దాంట్లో చచ్చిపోయారు. ఎంత ఘోరమైన పరిస్థితి. ఒక్కింత మనం ఆలోచిస్తే మన దేవుడు ఖచ్చితంగా ఆయన్ని నమ్మి ధైర్యంగా ఎవరుంటారో వారి పక్షాన్ని యుద్ధం చేయడానికి దిగొస్తాడు. ఈరోజున దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటూ దేవుని కోసం కనిపెడుతున్నాం అని చెప్పుకుంటూ మీరు ధైర్యంగా ఉన్నారా? విడవద్దు ధైర్యాన్ని. మీరు నిబ్బరంగా ఉందా? మీ హృదయం నిబ్బరంగా ఉంచుకోండి. తప్పక మన దేవుడు మనల్ని ఉద్ధరిస్తాడు. మనమున్న ఈ దీన స్థితిని సంపన్న స్థితిగా మారుస్తాడు.
మనమన్ని సమస్యలన్నిటిపైనా మనకు జయమిస్తాడు. మనం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులన్నిటిని దూరపరుస్తాడు. పరిస్థితులన్నీ మనకు అనుకూలపరుస్తాడు. ముందు ధైర్యంగా ఉండండి. దేవుడు అద్భుత కార్యాలు వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తిగత జీవితంలో ఆయన జరిగించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, నీ అందు నమ్మిక ఉంచి నీకోసం కనిపెట్టుకునే మేము ధైర్యం కలిగి ఉండాలని, హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోవాలని చెప్పారు. అలా ఉంచుకుంటే మీరు ఉద్ధరిస్తారయ్యా. దయచేసి మీ బిడ్డలందరికీ అలాంటి హృదయం ఇచ్చి, అలాంటి ధైర్యం ఇచ్చి వారిని మీరు ఉద్ధరింపచేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.